గ్లోబల్ వార్మింగ్ భారతదేశానికి సవాల్ విసురుతోంది. దీని దెబ్బకు భారతదేశ సముద్ర తీర ప్రాంతాల్లో నీటి మట్టాలు పెరిగాయి. ముంబైతో పాటు గుజరాత్ రాష్ట్రంలోని ఖంబట్, కుచ్, దక్షిణ కేరళలోని కొంకణ్ ప్రాంతాల్లో నీటిమట్టం పెరిగిందని హైదరాబాద్లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ తన తాజా అధ్యయనంలో తెలిపింది. సముద్ర నీటిమట్టం 2.8 అడుగుల మేర పెరిగిందని వెల్లడించింది. సముద్ర నీటిమట్టం పెరిగితే నదుల మనుగడకు ముప్పు ఏర్పడుతుంది. ముఖ్యంగా గంగా, కృష్ణ, కావేరి, మహానది డెల్టా ప్రాంతాలు ముప్పును ఎదుర్కొంటాయి. దీనివల్ల దక్షిణ భారతంలో 2050 నాటికి తీవ్ర నీటి కొరత ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సముద్ర నీటిమట్టం పెరిగితే భూగర్భ జలాలు ఉప్పుకయ్యాలుగా మారి వ్యవసాయం ప్రశ్నార్థకంగా మారుతుందని కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి మహేష్ శర్మ తెలిపారు. తీరప్రాంత పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ I7 న్యూస్.